డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై శాతం అన్ని మందుల గొప్ప డిస్కౌంట్ సో ఇప్పుడు గుంటూరు కారం విషయానికి వస్తే సో ఆ పాట వినగానే కుర్చీ మరత పెట్టే డైలాగ్ అయితే ఫుల్ ఆ దేశవ్యాప్తంగా వైరల్ అయింది దాని తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు మనం గుంటూరు కారంలో చూడ చూసినాం ఆ సాంగ్ సో ఏంది అట్లా మీకు ఆఫర్ ఏ విధంగా వచ్చి అయితే మ్యూజిక్ డైరెక్టర్ తమన దగ్గరికి వెళ్ళినా ఇతనే తీసుకెళ్ళాడు సత్య గారు వైజాగ్ సత్య గారు అతను నాకు హెల్ప్ చేసిండు నా హెల్త్ బాగలేదు అప్పుడు చాలా డల్లుగా ఉండే నీ వయసు మీద అని డైలాగ్ కొట్టమంటే నేను నా డైలాగ్ కడ కొట్టినా ఏది ఇదే కుర్చీ తాతది దాన్ని వాళ్ళు ఒక పాట రూపంలో గుంటూరు కారంలో ఫిక్స్ చేసిండు ఆ సంగతి నాకు తెలియదు తెలియదు అసలు అస్సెల్ నాకు తెలియదు అయిన తర్వాత ఒకరోజు సత్యగారే ఆ పాట మహేష్ బాబుది నాకు చూపించిండు సెల్లో సరే మంచిదే కదా స్క్రీన్ మీద కలవబడుతుంది నా డైలాగ్ అని సంతోషపడ్డా అయితే కొంతమంది నన్ను ఎట్లా రెచ్చగొడతానంటే అంటే నువ్వు కేసు పెట్టు నువ్వు లాయర్ దగ్గరికి పో మహేష్ బాబు ఇంటికి పో నేను పోను డైలాగ్ గురించి నేను బోను నాకేమవసం నీ రెచ్చగొట్టినంత మాత్రం నేను పిచ్చోని కాను ఇట్లనే పవన్ కళ్యాణ్ ను తిట్టకుండా తిట్టిండని చెప్పని అనవసరంగా ఫాల్సీ చేసినప్పుడు దానికి దీనికి సూట్ అయిందా లేదా పిచ్చోని కాదు బాబాయ్ ఒకటి రెచ్చగొడితే నేను రెచ్చిపోవడానికి నెక్స్ట్ సో కలిసి మహేష్ బాబు జస్ట్ టూ మినిట్స్ ఒకటే రెండు రెండు క్షణాలు అంటే మహేష్ బాబు పేరు చెప్పగానే నవ్వుతున్నావు నేను చెప్పేది నండి ఎందుకు నవ్వుతున్నా అంటే అతని కారు అక్కడ మూవ్ అయింది మేమిద్దరం ఇంత దూరంలో ఉన్నాం అతని కారు మూవ్ అయి వెళ్ళిపోయింది సరేలే అని జిప్స్ ఉండే సరేలే దమ్ముకున్నాం ఒకవేళ అవకాశం ఉంటే కలుస్తున్నాను కలిసి డాన్స్ కూడా చేస్తున్నాము నేను బలే ఆ డాన్స్ చేస్తా ఇరుగా తీస్తా బాబాయ్ డాన్స్ సూపరా అయితే కలవాలా నాకు బ్యాడ్ లక్ అనుకుని రివర్స్ వచ్చేసిన కానీ ట్వెల్త్ నాడు మాత్రం జాన్ ట్వెల్త్ నాలుగు టికెట్లు రిజర్వేషన్ చేసిస్తా ఆల్రెడీ చేయిస్తా ఎట్టి పరిస్థితులు నా కోసం నాలుగు టికెట్లు ఇంటికి రావాలా మంకి క్యాబ్ పెడతా క్లియర్ గా చెప్తున్నా నేను నా మిస్సెస్ నా కూతురు తర్వాత నువ్వుండవా అజనాతో నేనా అంటాను నీ పేరు చెప్పేదానికి కాగవా సత్య గారు చూసిన తర్వాత మహేష్ బాబు కలుస్తా పక్కా ఎట్లయినా సార్ థియేటర్ లా కంపల్సరీ అతని ప్రతి పిక్చర్ ఫస్ట్ షో చూస్తాడు అది స్పెషల్ షో గానీ మార్నింగ్ షో గానీ ఐమాక్స్ లో అయినా సరే ఎక్కడైనా సరే నాలుగు టికెట్లు రిజర్వేషన్ చేయిస్తా ఎంత డబ్బులు వేనా పర్వాలేదు ఆల్రెడీ నాకు నాలుగు టికెట్లు ఇంటికి వస్తాయండి డైరెక్ట్ నెక్స్ట్ సో తమ కలిసిన తమ తమ్మ మ్యూజిక్ డైరెక్ట్ అతని ద్వారానే కదా ఈ పాట పడ్డది ఏమన్నారు తమ హెల్ప్ చేసిండీ సుమారు చాలా డబ్బులు హెల్ప్ చేసిండు అమౌంట్ ఎంత అని అడగద్దు అంటే అది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది రెమినేషన్ ఎంత కుర్చి తాతకి పాట పాడినందుకు ఎన్ని చెప్పకుండా లక్షల పోతుంది అండి నా అభి నా మీద అభిమానం తోటి తీసుకపోయింది అతని దగ్గరికి అతను లక్ష ఇయ్యచ్చు రెండు లక్షలు ఇయ్యచ్చు ఐదు లక్షలు ఇవ్వచ్చు ఒక కోటి రూపాయలు ఇవ్వచ్చు దట్స్ ఇట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ అయితే చెరు ఎందుకు చెప్పాలండి అంటే మళ్ళీ మీ పై నిందలు మోపుతారు కదా అందుకే ముందే చెప్పని చెప్తా నేను నిందా గింద ఏదద్దు లక్ష రూపాయలని నేను చెప్పింది అనుకో అతన్ని బ్లేమ్ చేసినట్టయితే అతని ఎక్కించినట్టయిత నాకు ఆ ఉద్దేశం ఉండదు అట్లుండదు నా మనసు ఆయన మనసు నా నా మాట దట్ షిట్ సో ఆ సాంగ్ మీరు వచ్చిన కుర్చీ మార్తా పెడతా సాంగ్ ఇంకా కంప్లీట్ గా నేను మొత్తం కంప్లీట్ గా ఇంట్లో ఆ డైలాగ్ విన్నారు సో గుర్తుందా స్టార్టింగ్ ఆ పాట స్టార్ట్ అయినప్పుడు సౌండ్తో పాట స్టార్ట్ అవుతుంది కూ కు ఎట్లా కూ కు ఎట్లా అనిపిస్తుంది ఆ కు సౌండ్ ఉన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది హ్యాపీ ఒకటి ఏంటంటే ఇంతవరకు నా స్టేజ్ ఊహించాలా అసలు నేను ఊహించాలే కూడా అనుకోలే మ్యూజిక్ డైరెక్టర్ అతను తర్వాత నిర్మాత ఎవరు సుకుమారా ఏదో పేరు డైరెక్టర్ సుకుమారేనా త్రివిక్రమ్ రావు గారు ఏదో పెట్టేషన్లు వాళ్ళకు ఒక దండం అంటే ఎక్కడో మొదలైన లైఫ్ ఎక్కడికో వచ్చింది అంటే ఉదాహరణ తీసుకొచ్చిన అయితే నేను ఊహించలేదండి వాస్తవంగా నాకు నాలుగు కోట్ల పైన అభిమానులు కుర్చి తాతకు నేను ఎవరి దగ్గర పోయి చేసాపా ఎవరైనా ఇస్తే మాత్రం తీసుకుంటా ఇంటికాడికి వచ్చి ఇస్తారు డబ్బులు తాత ఈ డబ్బులు ఉంచుకోని వద్దన ఒక సెల్ఫీ అంటారు తీసుకో నెక్స్ట్ సో ఇప్పుడు రాజకీయాల గురించి నేను మాట్లాడుతున్నా సో గురించి రాజకీయాల గురించి ఎందుకంటే మీరు నాతో చెప్పిన మాటలే సో గెలవాలి అని చెప్పి చెప్పారు మీరు ఇంకోటి కాంగ్రెస్ పార్టీ కోసం మూడు సంవత్సరాల నుంచి కూడా కొట్లాడుతున్నా నేను అని చెప్పి కూడా మీరు చెప్పారు నిజం సో ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో ఎట్లా అనిపిస్తుంది హ్యాపీ ఫ్రైడే నాడు రేవంత్ రెడ్డి సీఎం ఫ్రైడే సూపర్ ఈ ఫ్రైడే కలుస్తున్నారు అపార్ట్మెంట్ నాకు అపార్ట్మెంట్ ఎందుకండి నేనే అపార్ట్మెంట్ ఎందుకంటే నాకు ఇల్లు లేదు సుమారు ఎనిమిది తొమ్మిది వేలు కిరాయి కట్టుకుంటున్నా నాకు డబ్బు లే నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా ఇంట్లో ఉండవు నాకు ఒక ఇప్పుడు మీరు సీఎం గారు కట్టిల్ కదా మాజీ సీఎం డబుల్ బెడ్ బెడ్రూమ్ లో దాన్ని ఇంద్రా పథకం మీద ఒక్కటి చాలు జీవితాంతం రుణపడి ఉంటా నా వయసు అరవై రెండు సంవత్సరాలు మళ్ళీ సంవత్సరం ఉంటనో ఉండనో తెలియదు దయచేసి నాకు ఒక డబుల్ బెడ్రూమ్ కావాలి అప్లై పోతా డైరెక్ట్ నేనే పోతా డైరెక్ట్ ఫామ్ తీసుకుని డైరెక్ట్ సీఎం గారి దాని దగ్గరికే పోతా సో బోనీ రోడ్ వెళ్ళిరా భువనగిరి వెళ్ళలే మునీర్ దగ్గరికి అక్కడ చాలా ఫైర్ అయిన మీద మునీరు తర్వాత హుసేన్ బాయ్ ఇంకో ఇంకో అతను పద్మశాల అతను ముగ్గురు ఒక బాడీగార్డ్ లాగా ఎనుకూలు ముంగటగోగులు బండ్ల మీద కూర్చొని నన్ను మధ్యలో కూర్చుండో పెట్టి తీసుకొచ్చి బోడు కడ వదిలి బోడుప్పల కడ నైన్టీ ఉంటే పోసి ఇది తాగు అని చెప్పంటే తాగినాక ఇంకొక అతని బండి ఎక్కిచ్చిళ్ళు అతను తీసుకొచ్చి సికింద్రాబాద్ తీసి పెట్టిండు అంటే చూడండి నేను ఎక్కడికి పోయినా ప్రశాంతంగా నిమ్మలంగా నమస్తే తాత దండం పెడతాను తాత ఒక సెల్ఫీ తాత అంటారు కానీ అక్కడికి పోతే అగ్గి పుట్టింది ఎట్లా ఈ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం చేసిండంటే ఒక పది మందిని కర్రలిచ్చి వాడిని వాడిని రాని పంపిండు నా దగ్గరికి భువనగిరిలో పెద్ద ఉన్నది చాలా పెద్ద చెరువు అందులో బడేళ్ళు అన్నాడు మునీర్ చూసిండు చిచ్చా ఉఠ అన్నాడు బండికి కొట్టిండు లేపిండు తీసిండి బండి పెట్టుకున్నాడు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడితే ఇక్కడ వచ్చిన క్షేమంగా కానీ ఒకటి నేను మళ్ళీ ఎప్పుడన్నా భోనగిరి పోవాలా నా మీదకి వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిని ఉరికిచ్చు ఉరికిచ్చు కొడతా ఇది నా చాలా తగ్గేదేలే అంటే తగ్గేదేలా గా వస్తా మేకల మంద పది మందితో రాను సింగల్ గా వస్తా రెండు రౌతులు రెండు ముళ్ళు నా కొడక పది మంది వచ్చిన బిరబిరా ఉంటుంది రా సినిమా ఏమనుకున్నారు బి కుర్చీ తాత నెక్స్ట్ ఇంకోటి తాత మీరు ఫోన్ ఎందుకు వాడతలే ఎందుకోసం ఎందుకంటే నీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎక్కడ పోయిన నువ్వు ఎక్కడ పోయినా అని చెప్పి ఇంట్లో వాళ్ళకు కూడా ఇబ్బంది పెడతారు తెలుసాను నేను చెప్పేది నండి ఫోన్ ఉంటే ఇంత ప్రశాంతంగా అది మోగుతూనే ఉంటాయి హలో తాత ఏడున్నావు ఎట్లున్నావు తిన్నవా పన్నవా ఇదంతా ఎందుకు అదే లేకపోతే దరిద్రం పోతుంది నువ్వు నువ్వు దూరంగా వాడాలే నా మిస్సెస్ లేకపోతే సత్యగారు పక్క సో మీకోసం దూడా అవసరం లేదు సత్య గారికి ఫోన్ చేసి అతను పట్టుకొచ్చి మీకు అప్ప చెప్తాడు సో ఇంకోటి తాత మీరే చెప్పారు చిరు అని చెప్పి జగన్ ఈ విషయానికి వస్తే అని షర్మిల అని కానీ ఈరోజు షర్మిల పార్టీని తీసేసి కాంగ్రెస్ పార్టీలో నిలీనం చేస్తుంది ఒకటి ఎవరు షర్మిల ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీని అది తీసేసి కాంగ్రెస్ లో కలుపుతుంది ఎవరు నాకు తెలియదు దీని గురించి డీటెయిల్స్ కాకపోతే వైఎస్ఆర్ అంటే నాకు వీర అభిమాని అండి కీర్తిశేషులు అతని మీద అభిమానంతో వాళ్ళ కుటుంబ సభ్యుల మీద నేను అభిమానం చూపించిన మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మీ గుంటూరు కారం వస్తుంది దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకేమైనా ఆఫర్లు వస్తున్నాయా నెక్స్ట్ ఫిబ్రవరిలో ఒకవేళ మీ అభిమానంతో ఆ దేవుని దేవతో అల్లు అర్జున్ తోటి ఫిబ్రవరిలో ఒక షూట్ ఉండొచ్చు సూపరా ఉండొచ్చు ఉండొచ్చు లేకపోవచ్చు ఓకే ఉంటే లక్ లేకపోతే బ్యాడ్ లక్ అవును జస్ట్ ఇంటి ఇస్తున్నారు అనమాట రైట్ ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబుని కలబోతున్నారు కలిసి ఫస్ట్ మహేష్ బాబుతో ఏమని చెప్తావు ఒకవేళ నాకు పిక్చర్ చూసిన తర్వాత కలుసా ఫస్ట్ దండం పెడతా దేనికి తెలుసా నువ్వు ఇదే పాట మీద డ్యాన్స్ చేయాలని ఎట్లా ఊహించుకున్నావు ఆ స్టెప్పులు చూసినా అంటావా బీపచ్చావంటావా నువ్వు పెట్టినావు సరే నేను డిమాండ్ చేయడం లేదు నీ మీద కేసు వేయడం లేదు నువ్వు ఎందుకు పెట్టినావు అభ్యంతరంగా చెప్తా చెప్పడం లేదు కాకపోతే నా వద్ద ఏం లేదు నేను ఒక నిరూపేదిని నువ్వు ఎంతోమందికి మందికి ఎంతో హెల్ప్ చేసినావు గుండె ఆపరేషన్లని ఎనభై మంది స్టూడెంట్ చదివిస్తున్నావు ఏదైనా దయ తెలిసి నాకు ఇస్తే సంతోషంగా తీసుకుపోతావు మరి చాలా వీడియోలల్లో చూస్తున్నాము కూర్చి తాతకి లక్ష రూపాయలు రెమ్యునేషన్ ఇచ్చారు యాభై వేలు ఇచ్చారు అని చెప్పి ఇవన్నీ ప్రజలు మరి దాని గురించి మీరు ఏం చెప్తారు తమన్నా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అతని దగ్గర పోయినప్పుడు హ్యాపీగా కొంచెం హెల్ప్ చేసిండీ నా ఆరోగ్యం బాగాలేదు తీసుకుపోయి మంచి హెల్ప్ చేసి ఉండదు అతనికి దండం నిజంగా చెప్తున్నా ఎవరండి బయటి వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు సత్య అని ఇంకో రవితేసేవాళ్ళు నాకు ఇటువంటి వాళ్ళు చాలామంది హెల్ప్ చేసిండండి ఎవరి దగ్గరికి పోయినా అతని దేవుళ్ళే పోయినా ఓకే వైజాగ్ సత్య గారు కానీ నైస్ పర్సన్ అతని ఫ్రెండ్షిప్ నాకు ఒక దేవుడిచ్చిన వరం వాస్తవంగా అతను నాతో నేను సంపాదించాడండి ఉల్టా నాకే ఖర్చు పెడతాడు సో చివరిగా మీ ప్రేక్షకులకి మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు నా అభిమానులారా నేను చెప్పేది ఒకటే జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అమ్మాయి కానీ అబ్బాయి కానీ జీవితాన్ని నాశనం చే స్టూడెంట్ అయితే ఓన్లీ ఎడ్యుకేషన్ ఫస్ట్ నెక్స్ట్ ఆల్వేస్ ఒకవేళ పని చేసుకునేటోళ్ళు ఉంటే పని చేసుకోండి కానీ జీవితాలను నాశనం చేసుకోండి ఉద్యోగాలు ఉద్యోగస్తులైనా చిన్న చిన్నగా గిట్ల పెట్టుకున్న వాళ్ళైనా ఎవరైనా సరే ఫస్ట్ మనీ నెక్స్ట్ ఆల్వేస్ ఫస్ట్ పేరెంట్స్ ఫ్యామిలీ నెక్స్ట్ మనీ తర్వాత మీ జీవితాన్ని ఎటైనా మలుపు తిప్పుతుంది ఇదే నా కోరిక చివరిగా డైలాగ్ ఒకసారి కుర్చీ మార్తబెట్టి కోడితే ఎవడైనా సరే ఆడిపిల్లని గెలికిండానుకో ఇంటికి వచ్చి కుర్చీ ఇట్ పెట్టి మ్యూజిక్ కూడా మ్యూజిక్ పాటలో వచ్చిన మ్యూజిక్ సూపర్ దాదాపు ఎప్పుడు ఇట్లానే నువ్వు హ్యాపీగా ఉండాలి మళ్ళీ మా ఛానల్కి రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ దా థ్యాంక్ యూ సో మచ్ ఓపెన్ ఫ్లోర్స్ ఫర్ ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసి ఓకే ఒక డిటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్యన్ ఎస్ఈఆర్ హై నగర్ టౌన్ పన్నెండు వందల ఎస్ఎఫ్ రోడ్లు కూడా కట్టారు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ కాంట్రాక్ట్ నెంబర్ ఎయిట్ టు నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్